హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేకేఆర్. ఫ్రెండ్స్, ఇక్కడ మా గిరిజన ప్రాంతాల్లో అండి, విలేజ్లో వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. చూడొచ్చు, సో ఆ విధంగా తెచ్చుకుంటారన్నమాట ఆ విలేజ్లో బిందెలతోటి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ ఇది ఒక మారుమూల ప్రాంతం అండి, గూడెం కొత్త వీధి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అన్నమాట, ఊటగడ్డకి వెళ్తూ ఉన్నారు. సో ఇలాగ ఊరి చివరన్న ఊటగడ్డలు ఉంటాయి ఫ్రెండ్స్, చూడొచ్చు అన్నమాట. నీరు తెచ్చుకోవడానికి వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆ చుట్టుపక్కల కూడా పొలాలు, ఆ పక్కన పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి, కొండ కాలువలు ఉంటాయి. ఆ కొండ కాలువల పక్కన ఊటగడ్డలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఊటగడ్డ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ఊటగడ్డ 1995 ముందు కట్టినటువంటి, ఇక్కడ సాగిన ధర్మన్న పడాలి సర్పంచ్గా ఉన్నప్పుడు కుండి కట్టింది. ఆ కుండి ఇప్పటి వరకు ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఎలా ఫ్రెండ్స్, ఈ విధంగా ఊటగడ్డలు ఉండి తెచ్చుకుంటూ ఉంటారు గిరిజనులు ఫ్రెండ్స్. ఊరి చివరన్న పొలాల పక్కన ఊటగడ్డలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాగ తెచ్చుకుంటూ ఉంటారన్నమాట చాలా కష్టపడి గిరిజన ప్రాంతంలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్యలు 10 మందికి చేర్చేయండి ఫ్రెండ్స్. సో ఆ విధంగా బిందెలతో తెచ్చుకుంటారు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదే అండి ఊటగడ్డ. ఇలాగ గిరిజన ప్రాంతంలో పూర్వము విలేజుల్లో అండి, సో ఈ విధంగా ఊటగడ్డలు అనేది ఉంటాయన్నమాట. సో ఇలాగ ఆ ఊటగడ్డకు వచ్చి బిందులతో మోసుకుంటుంటారు ఫ్రెండ్స్, చూడొచ్చు అనమాట. ఇలాగ దంతులు వేస్తూ ఉంటారండి, చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇలాగ గిరిజన ప్రాంతంలో విలేజుల్లో ఇలాగ ఆ కాలువల పక్కన ఎక్కువగా విలేజులు ఉంటుంటాయి అన్నమాట. ఎందుకంటే కాలువల పక్కన పొలాలు ఉంటాయి, పొలాల పక్కన ఊటగడ్డలు ఉండడం వలన ఈ విధంగా గిరిజనులకి నీరు అనేది నిత్యావసరం అన్నమాట. అందుకు ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా, కొండ ప్రాంతాల్లో, లోయ ప్రాంతాల్లో ఇల్లులు ఉంటాయి. ఎందుకంటే లోయ ప్రాంతం ఉండడం వలన ఊటగడ్డలు ఉంటాయి అన్నమాట, నీరు అనేది అవసరం. కనుక ఎక్కువగా విలేజ్లు కూడా కొండ ప్రాంతాల్లో, పూర్వం నుంచి కూడా గ్రామాలు అనేవి కొండ ప్రాంతాల్లో ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా గిరిజన ప్రాంతాల్లో నీరు మోసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు ఈ విధంగా కష్టపడి ఊరగడ్డలకు వచ్చి మోస్తూ ఉంటారన్నమాట ఫ్రెండ్స్. అంటే విలేజుల్లో శివారన్న, ఊరి శివారన్న ఉంటుంది. సో విలేజ్కి పొలాల పక్కన రావాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. సో ఈ విధంగా మోస్తూ ఉంటారు ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్, చూడొచ్చు ఈ విధంగా బిందులు మోస్తూ ఉంటారన్నమాట గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఫ్రెండ్స్. ఇలాగా ఊటగడ్డకు వచ్చి చూడొచ్చు అనమాట, చాలా అప్పెక్కాలండి, అప్పెక్కుతూ ఉన్నారు చూడొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అనమాట, నీరు చాలా స్వచ్ఛమైన నీరు అండి, చాలా తేటగా ఉంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పక్కన చూడొచ్చు ఫ్రెండ్స్, నీటి గుంట ఫ్రెండ్స్. ఇలాగ చూడొచ్చు అనమాట, బిందులు మోస్తూ ఉంటారు. ఇలాగ ఒకరు సాయం చేసుకుంటారనమాట ఫ్రెండ్స్. ఇలాగ గిరిజన ప్రాంతాల్లో చూడొచ్చు అనమాట, ఇలాగ ఒకరికి ఎత్తుకుంటున్నారన్నమాట. సో ఇలాగ బిందులు మోస్తూ ఉంటారు ఫ్రెండ్స్, చాలా కష్టపడి మొయ్యాలే చూడొచ్చు. ఇదండి, ఇది ఒక మారుమూల ప్రాంతం, గూడెం కొత్త వీధి అనే గ్రామం అనమాట ఫ్రెండ్స్. చూడొచ్చు అనమాట, మళ్ళీ వస్తూ ఉన్నారన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదే అండి, ఇలాగ విలేజుల్లో చాలా కష్టపడి మోసుకోవాలి నీరు. సో ఇలాగ ఉదయం సాయంత్రం మోస్తూ ఉంటారు ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇలాగ ఊరి చివరన పొలాల దగ్గర, కావలల పక్కన ఊటగడ్డలు ఉంటాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇదండి, ఇలాగ గిరిజన ప్రాంతాల్లో ఊటగడ్డకి వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్. గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా గిరిజనులు ఫ్రెండ్స్ ఇలాగ తెచ్చుకుంటూ ఉంటారన్నమాట ఫ్రెండ్స్, చూడొచ్చు. కనిపిస్తుంది అండి కాలువ అండి, అక్కడ ఈ పక్కన ఊటగడ్డ ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్. పొలాలు పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ లోయలో మధ్యలో ఊటగడ్డ అన్నమాట చూడొచ్చు ఫ్రెండ్స్. చుట్టుపక్కలంతా పొలాలు ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ కాలువ ఉందండి మధ్యలో. ఈ చివరిలో ఇలాగ ఊటగడ్డలు ఉంటాయి చూడొచ్చు అనమాట, ఎప్పుడో కట్టినటువంటి పాత పురాతనమైనటువంటి నీటి గుంట ఫ్రెండ్స్, చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి, ఇలాగ విలేజుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ నీటి గుంటలు ఫ్రెండ్స్, చూడొచ్చు అనమాట. చాలా స్వచ్ఛమైన నీరు అండి నీటి గుంట నీరు ఫ్రెండ్స్. ఇదండి గిరిజన ప్రాంతాల్లో ఇలాగ నీటి గుంటల నుండి నీరు నేర్చుకుంటూ ఉంటారు గిరిజన ప్రాంతంలో గిరిజనులు.
చాలా కష్టపడి మోసుకోవాలండి. ఊరి చివర ఉంటుంది నీటి గుంటలు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు బిందెల్లో చాలా నీరు తేటగా ఉంది. ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట ఈ విధంగా బిందెలు బిందెలు మోస్తూ ఉంటారన్నమాట. ఇలాగ ఒకరు ఒకరు సాయం చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే బిందె మీద బిందె ఎత్తాలంటే ఒకరు ఉండాలి మనిషి. సో ఫ్రెండ్స్ ఇలాగ విలేజ్లో ఈ విధంగా గ్రూపులుగా వచ్చి మోస్తూ ఉంటారు ఫ్రెండ్స్ బిందెలతో నీరు. చూడొచ్చు అనమాట ఒకరు ఎత్తే వాళ్ళు ఉండాలండి, లేకపోతే బిందెలు బిందెలు మోయడానికి అవ్వదన్నమాట. చూసారా కదా ఫ్రెండ్స్ ఇలాగ చాలా కష్టపడి మొయ్యాలి నీరు అనమాట విలేజ్లో. ఇది చాలా గిరిజన ప్రాంతంతో గిరిజన ప్రాంతంలో ఈ విధంగానే ఉంటుందండి. నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గిరిజన ప్రాంతంలో విలేజ్లు కూడా కొండ ప్రాంతంలో లోయలు ప్రాంతంలో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా కష్టపడి మొయ్యాలండి ఈ విలేజ్లో ఊటగడ్డల నుంచి నీరు. చూడొచ్చండి మోస్తూ ఉన్నారు. విలేజ్ అక్కడ ఉంది, ఊటగడ్డ ఈ చివరి ఉందన్నమాట. సో ఇవిలాగా మోసుకోవాలండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ విలేజ్లో నీటి సమస్యలు. గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా వాటర్ అనేది తెచ్చుకుంటూ ఉంటారు. స్ప్రింగ్ వాటర్ ఊట నీరు అంటారు. కొలాల పక్కన కాలువల పక్కన ఉంటాయన్నమాట. సో ఇలా కష్టపడి తెచ్చుకోలే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్.